విద్య మరియు ఉద్యోగుల సమాచారానికి స్వాగతం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా నేటి నుంచి బడిబాట తొమ్మిది నుంచి పన్నెండు తరగతుల విద్యార్థులకు మాత్రమే అనుమతి తల్లిదండ్రుల నుండి నిరభ్య పత్రం తప్పనిసరి కోవిడ్ నేపథ్యంలో పాఠశాలలకు మార్గదర్శకాలు జారీ అంటూ వార్తను చూస్తూ ఉన్నాం పాఠశాలల ప్రారంభానికి ముందు అలాగే తరగతి గదిలో ఎటువంటి నియమ నిబంధనలు అనుసరించాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది కరోనా సమయాన బడికి వేలాయే కోవిడ్ నిబంధనలు ఆచరణ సాధ్యమా ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులంటూ పాఠశాల ప్రారంభానికి సంబంధించి మరో వార్తను చూస్తూ ఉన్నాం సందేహాల నివృత్తికే బడులు విద్యార్థుల హాజరు ఐచ్ఛికం మాత్రమే తల్లిదండ్రుల అనుమతి ఉంటేనే పాఠశాలలకు అనుమతించండి విద్యార్థులు పాఠశాలలకు హాజరు గురించి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి కానీ ఉపాధ్యాయుల గురించి అంటే ఉపాధ్యాయులు అందరూ హాజరు కమ్మని జీవోలు అయితే ఇవ్వడం జరిగింది విద్యార్థుల గురించి తొమ్మిది పది తరగతులు విద్యార్థులు హాజరు కావాలన్నట్లు చెప్పడం జరిగింది అయితే ఉపాధ్యాయులు హై స్కూల్ ఉపాధ్యాయులు మాత్రమే హాజరు కావాలా లేదా ప్రైమరీ అప్పర్ ప్రైమరీ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు కూడా హాజరు కావాలా లేదా గతంలో ఇచ్చిన ఆదేశాలనుసారం వారానికి ఒకసారి మాత్రమే వెళ్ళాలా అన్న విషయంలో కొద్దిగా గందరగోళం అయితే ఉంది అయితే ఎటువంటి గందరగోళము కన్ఫ్యూజన్ లేకుండా ఇప్పుడు స్పష్టమైన ఆదేశాలు అయితే వెలువడ్డాయి టీచర్లంతా ఇవాళ స్కూళ్లకు వెళ్లాల్సిందే ప్రభుత్వ స్కూళ్లకు చెందిన ఉపాధ్యాయులంతా ఇవాళ తప్పనిసరిగా విధులకు హాజరు కావాలని పాఠశాల విద్యా సంచాలకులు చినవీరభద్రుడు గారు తెలిపారు ప్రాథమిక ప్రాథమికోన్నత స్కూళ్ళకు చెందిన టీచర్లు స్కూలుకు వెళ్లాలా వద్దా అనే దానిపై సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో ఇవాళ అందరూ హాజరు కావాలని ఆదేశించారు రేపటి నుంచి యాభై శాతం చొప్పున వెళ్లాలని ఏకోపాధ్యాయులు ప్రతిరోజు స్కూళ్లకు వెళ్లాలని వారు ఆదేశాలు ఇచ్చారు ఆ కోవిడ్ కేంద్రాలు తరలించాలి రాష్ట్రోపాధ్యాయ సంఘం రాష్ట్రంలోని పాఠశాలలు కళాశాలల సమీపంలో నడుస్తున్న కరోనా కేంద్రాలను ఇతర ప్రాంతాలకు తరలించాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం ఎస్టియు ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది ఈ మేరకు ఎస్టీయు రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జోసెఫ్ సుధీర్బాబు గారు మల్లు రఘునాథరెడ్డి రెడ్డి గారు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు అంతేకాకుండా ఒకటవ తరగతి నుంచి ఎనిమిదవ తరగతి వరకు విద్యార్థులు హాజరు కావొద్దని తెలిపిన నేపథ్యంలో ప్రైమరీ అప్పరి ప్రైమరీ స్కూళ్ళలో పనిచేసే టీచర్లకు గతంలో మాదిరిగానే ఒకరోజు హాజరయ్యే విధంగా అనుమతించాలని వారు కోరారు ఈఎస్ఆర్తో ఈజీ విద్యాశాఖలో ఏళ్లుగా ఎస్ఆర్ సమస్యల తిష్ట పరిష్కారానికి చర్యలు చేపట్టిన సర్కార్ ఈ నెల ఇరవై ఐదు నాటికి ప్రక్రియ పూర్తి చేయాలని లక్ష్యం స్పీడు పెంచేలా ప్రత్యేక నోడల్ టీమ్ ఆన్లైన్ ఇబ్బందులు లేకుండా చర్యలు ఉపాధ్యాయులు ఈఎస్ఆర్ పూర్తి చేయడంలో కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాట వాస్తవమే కారణము రోజుకొక అప్డేట్ రావడము గతంలో నమోదు చేసిన సమాచారం అంతా తొలగిపోవడము ఈ విధంగా జరగడం వల్ల ఈఎస్ఆర్ను పూర్తి స్థాయిలో ఆన్లైన్ చేయలేకపోతున్నామని పలువురు ఉపాధ్యాయులు వాపోతున్నారు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసము నాక్ టెక్అప్కు సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్